నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. లాక్డౌన్తో పని లేదు, ప్రభుత్వమే ఆదుకోవాలంటూ తెలంగాణకు చెందిన ముంబై వలస బతుకుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాక్డౌన్తో పని లేక ఇబ్బందుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై వలస జీవులను ఆదుకోవాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, అలాగే మన మంత్రివర్యులకు మా యొక్క ఆవేదన తెలియజేయడం. ఏమనగా, బతుకు తెరువు కోసం ముంబై వచ్చి కాయకష్టం చేస్తున్న తెలంగాణ వలస జీవులం చాలామంది ముంబైలో ఉన్నాం. మన భారత్ ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించి 15 రోజులవుతుంది. ఇప్పటి వరకు అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇక్కడి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరి కుటుంబానికి కూడా సహాయం అందించలేదు. ముంబైలో చాలామంది తెలంగాణ వలస బిడ్డలు ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామంది కుటుంబాలతో, కిరాయిలతో, అలాగే సింగిల్ సింగిల్గా ఒకే రూమ్లో 10 నుండి 20 మంది ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ 33 జిల్లాల వలస జీవులు, వారు చేసే పని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్, అలాగే హౌస్ కీపింగ్ డ్రైవర్లుగా చాలామంది ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ ప్రకటించడంతో ఎవ్వరూ పనులకు వెళ్లకుండా ఒక్కసారిగా 10 నుండి 20 మంది ఒకే రూమ్లో ఉంటూ చాలా అవస్థలు పడడం జరుగుతుంది. కావున తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి తెలంగాణ బిడ్డల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ తెలంగాణ వలస జీవులు. జై తెలంగాణ, జై భారత్.